गुड इवनिंग फ्रेंड्स, वेलकम बैक टू डेली करंट अफेयर्स इन तेलुगु बाय विनोद कुमार तेलकपल्ली. सो ఈరోజుండి అక్టోబర్ 8 అండ్ సో డైరెక్ట్లీ ఐ యామ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఇన్ విచ్ సిటీ నర్తనం కాంక్లేవ్ 2018 కండక్టెడ్ బై సంగీత నాటక అకాడమీ ఫ్రమ్ అక్టోబర్ 5 to 8. సో ఇన్ విచ్ సిటీ నర్తనం కాంక్లేవ్ 2018 కండక్టెడ్ బై సంగీత నాటక అకాడమీ. సో ఏ సిటీలో జరిగింది ఇది? అక్టోబర్ 8 అంటే ఈరోజే. సో ఈరోజుతో ముగించారు. సో నర్తనం కాంక్లేవ్ ఏ సిటీలో జరిగింది? రైట్, కొద్దిసేపటి తర్వాత మీకు ఆన్సర్ అవుతుంది. సో ముఖ్యంగా మనకేంటి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే సంగీత్ నాటకం అకాడమీ అనేది ఏంది. సో ఇండియాస్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ డ్రామా. ఇదేంది? ఇండియాస్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ డ్రామా. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సెటప్ బై ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే 1952లో స్టార్ట్ అయింది. సో ఇది దీని లోగో, సంగీత నాటక అకాడమీ. సో స్పెల్లింగ్ కూడా చూసుకోండి, అందుకని ఇక్కడ ఏకే అని రాశాను, రిమెంబర్ దట్. అండ్ దిస్ ఇస్ ఆటోనమస్ బాడీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో భాగంగా దీని యొక్క అకాడమీ స్టార్ట్ చేశారు 1952లో. అండ్ ఇది ఇన్ విచ్ సిటీ ఆన్ ద నేమ్ ఆఫ్ నర్తనం కాంక్లేవ్ 2018 ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. ఏ సిటీలో అనేది ఇక్కడ క్వశ్చన్. అండ్ దీని రిలేటెడ్ టు మనం ఏంటి అంటే సంగీత నాటక అకాడమీ గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ సమ్ మోర్ పాయింట్స్ అబౌట్ డ్యాన్స్ అండి. సంగీత నాటక అకాడమీ రికగ్నైజ్ 8 క్లాసికల్ డ్యాన్సెస్ అఫీషియల్లీ. రైట్, చూసారా ఇక్కడ భరతనాట్యం, కథక్, కథకళి, కూచిపూడి, మణిపూరి, మోహిని అట్టం, ఒడిషి అండ్ సత్రియా. సో 8 టైప్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్సెస్ అనేది రికగ్నైజ్ చేసింది బై సంగీత నాటక అకాడమీ. రైట్, సో అవేంటివి మనం అది ఎక్కడి నుంచి వచ్చాయని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ భరతనాట్యం, అఫ్ కోర్స్ తమిళనాడు. అండ్ కథక్ ఇది నార్థర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా. అండ్ కథకళి కేరళ, కూచిపూడి సగర్వంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అండ్ ఒడిస్సీ ఒడిషా. అండ్ శాస్త్రీయ ఫ్రమ్ అస్సాం. అండ్ మణిపూరి ఈజ్ వెరీ ఈజీ ఫ్రమ్ మణిపూర్. అండ్ ఇవి కాకుండా చాలా ఉన్నాయండి. అండ్ అఫ్ కోర్స్ మోహిని అట్టం ఫ్రమ్ కేరళ, కథకళి, మోహిని అట్టం కేరళ. అండ్ భరతనాట్యం అండ్ వాట్ ఓలియట్టం ఫ్రమ్ తమిళనాడు. సో 8 క్లాసికల్ డ్యాన్స్లో ఇది లేదు, బట్ ఒకసారి రిమెంబర్. అండ్ చౌ ఫ్రమ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషా. రైట్, సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ 8 మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రైట్, భరతనాట్యం ఫ్రమ్ తమిళనాడు, కథక్ ఫ్రమ్ నార్థన్ అండ్ వెస్టర్న్ ఇండియా, కథకళి ఫ్రమ్ కేరళ, కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అంటే కూచిపూడి ఇస్ ఎ గ్రామం, యాక్చువల్ ఒక విలేజ్ ఉంది. రైట్, ఒడిస్సీ అండ్ ఫ్రమ్ ఒడిషా. అండ్ శాస్త్రీయ ఫ్రమ్ అస్సాం, మణిపూరి ఫ్రమ్ మణిపూర్ అండ్ మోహిని అట్టం ఫ్రమ్ కేరళ. రైట్, సో ఇక్కడ మనకేంది అంటే ఒక చిన్న విషయం చెప్తున్నామండి. మనకు ఇది యాక్చువల్ కల్చర్లో భాగంగా వస్తుంది, ఇండియన్ కల్చర్లో భాగంగా, బట్ మనం కొంత ఒక బ్రీఫ్గా ఇప్పుడే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాట్యం అనేది ఒక కళ, అది భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతున్న ఒక కళ. ఇక్కడ మనకు నాట్యంలో 3 భాగాలు ఉంటాయి. 1 నృత్య, 2 నృత్య, 3 నాట్యం. నృత్య అంటే ఏంటి అంటే అది ఒక స్వచ్ఛమైన నృత్యం, అది చాలా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, అంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది. నృత్య అంటే ఏంటి అంటే అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన ఉంటుంది, దాంట్లో కొంచెం స్లోగా ఉండి స్వచ్ఛంగా భావ ప్రకటన ఉంటుంది. దీంట్లో కొన్ని కొన్ని పౌరాణికాలకు సంబంధించిన కొన్ని కొన్ని గ్రంథాలు కానీ, పౌరాణికాలు కానీ, కొన్ని కథలు కానీ ఒక కథల రూపంలో చెబుతూ ఉంటారనమాట దీనిలో నృత్యలో. సో నాట్యం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అఫ్ కోర్స్ అభినయం. ఇది ఏంటి అంటే నృత్యాను ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, నృత్యాను
ఇన్కార్పొరేట్ చేసేది ఏంటంటే నాట్యం. ఇట్ ఈస్ అ కాంపోజిట్ థింగ్, రైట్? సో ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ నాట్యం అనేది. ఇక్కడ మనకు ఆంగిక వాచిక ఆహార్యాలను ఒకటిగా రూపాన్నిచ్చి సమగ్రమైన నాట్య శాస్త్రాన్ని అందించిన ప్రాచీన భారతీయ ఋషులకు నా వందనాలు. ఇది చెబుతూ మనం ఒక్కసారి భారతీయ శాస్త్ర నాట్యశాస్త్రానికి మూలం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. భారతీయ నాట్యశాస్త్రానికి మూలం భరతముని. ఈయన రచించిన గ్రంథమే నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రం అనేది ఒక గాంధర్వ వేదంగా పరిగణిస్తున్నారు. గాంధర్వ వేదం అంటే ఏంటి అంటే సామవేదానికి ఉపవేదం. నాట్యశాస్త్రం రచయితకి నటుడికి ఇద్దరికీ సంబంధించింది. భారతీయ సంగీత నాట్యశాస్త్రం నవరస భావ ప్రకటన మీద ఆధారపడ్డాయి. నవరసాలు అంటే ఏంటి? శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. సో ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా దీన్ని ఫాలో చేయట్లేదు. అందరూ కూడా వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవాలనే కుతూహలం అందరికీ ఉంది. కానీ దీని గురించి ప్రముఖ డ్యాన్సర్ క్లాసికల్ డ్యాన్సర్ అయినటువంటి రాజారెడ్డి, వారిని ఏమంటే రాజా రాధారెడ్డి అంటారు. ఎందుకంటే ఇద్దరు కూడా భార్యాభర్తలే. వారిద్దరి చాలా చాలా అమోఘంగా కూచిపూడి బాగా ప్రశంసలు అందారు. కాబట్టి వీరికి పద్మ విభూషణ్ కూడా వాళ్ళకి ఇద్దరికి కలిపి ఇచ్చారనమాట. వీరిద్దరు కూడా భార్యాభర్తలు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారండి, నాట్యం చేసేది ఎందుకు, నలుగురు చూసేటందుక కాదు, కాదు, నిన్ను నువ్వు చూసుకోవడానికి. నీలోనే ఉన్న పరమాణుల సంలీనంలో బ్రహ్మాండాన్ని దర్శించడానికి. నాట్యకారులకు నాట్యమే దైవం. ఆత్మను పరమాత్మతో ఏకం చేస్తే కష్టం ఏది అనిపించదు. నాట్యం ద్వారా నాట్యకారులకు ఇది సాధ్యమవుతుంది. అందుకే ఆకలిని మర్చిపోయాం, నాట్యాన్ని మర్చి శ్వాసించాం, నాట్యంలోనే జీవించాం, నాట్యంలోనే మరణిస్తాం అని చాలా గొప్పగా చెప్పారండి రాజారెడ్డి. ఇప్పుడు మీకు చెప్పిన ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఏం క్వశ్చన్ అది? రైట్, యూనివర్సిటీ నర్తనం కాంక్లేవ్, నర్తనం అనే కాంక్లేవ్ దీని మొత్తం కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తుంది ఎవరు అంటే సంగీత నాటక అకాడమీ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజారెడ్డి, రాధారెడ్డి. సో అందుకే వారి గురించి ఇక్కడ ప్రస్తావన చెప్పినట. సో ముఖ్యంగా ఆయనకు నొక్కి ఒక్క నుంచి ఒకటే ఒక ముక్క చెప్పారండి, భారతీయ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. సో హియర్ ఇస్ ద క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ నర్తనం కాంక్లేవ్ 2018 కండక్టెడ్ బై సంగీత్ నాటక్ అకాడమీ ఫ్రమ్ 2018 అక్టోబర్ 5th to 8th? ద ఆన్సర్ ఈస్ హైదరాబాద్. ఏ ప్లేస్లో నడుపుతారు? సో డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ. ఫుల్ ఫామ్ ఏంది నడుపుతారు? మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ ఆన్సర్. సో రిమెంబర్, సంగీత్ నాటక అకాడమీ నర్తనం కాంక్లేవ్ 2018 ఇన్ ఎంసీఆర్ హెచ్ఆర్డిఐ హైదరాబాద్, రైట్? సో రేపు కలుద్దామండి ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.